స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుంది అంటే కేవలం అభిమానులకి మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులకి సైతం పండగి. అయితే గత కొంతకాలంగా రజనీ సినిమాలు ఆశించని స్థాయి ఫలితాలు అందుకోవడం లేదు. ఇలాంటి తరుణంలో బీస్ట్ వంటి డిజాస్టర్ సినిమా తరువాత నెల్సన్ తో రజనీ సినిమా తీయడంతో జైలర్ పై కూడా మొదట అంచనాలు లేవు. అయితే రజనీతో అవకాశం రావడంతో నెల్సన్ తో కలిసి జైలర్ చిత్రాన్ని తీశాడు. నెల్సన్ డార్క్ కామెడీ స్టైల్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇక రజనీతోను అలాంటి డార్క్ కామెడీనే పండించినట్లు అనిపిస్తోంది. రజనీని ఈ జైలర్ ట్రైలర్ లో చూస్తే చాలా కొత్తగానే కనిపిస్తోంది. ట్రైలర్ తో అంచనాలు పెంచేసేలా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే టైగర్ ముత్తువేల్ పాండియన్ డ్యూటీ విషయంలో స్ట్రిక్ట్ గా ఉండే జైలర్ తన జైలులో ఉన్న ఖైదీలను క్రమశిక్షణలో పెట్టి వాళ్ళని తన కంట్రోల్లో పెట్టుకుంటాడు. ఆయన విధించిన నియమాలను అతిక్రమించే ధైర్యం ఏ ఖైదీకి కూడా లేదు. అయితే వృత్తిపరంగా ఎంత కఠినంగా ఉంటాడో ఫ్యామిలీ మ్యాన్ గా అంతటి ప్రశాంతవంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. అయితే ఒకరోజు తన జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ ని తప్పించుకోబోతుంటే ముత్తువేల్ పాండ్యన్ అడ్డుకొని మళ్లీ జైలుకు పంపుతాడు. అప్పుడు ఆ గ్యాంగ్స్టర్ కి సంబంధించిన అనుచరులు ముత్తువేల్ కుటుంబంపై దాడి చేసి అతని కొడుకుని కిరాతకంగా చంపేస్తారు. తన కొడుకుని చంపిన వారిపై పగ తీర్చుకోవడానికి ముత్తువేల్ క్రూరుడిగా మారుతాడు. ఒకవైపు వృత్తి, మరోవైపు పగ, ఈ రెండింటి మధ్య ముత్తువేల్ పడిన సంఘర్షణ ఏంటి, తనకు జరిగిన అన్యాయానికి ఎలా ప్రతీకారం తీర్చుకున్నారు అనేది జైలు కథ. ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే రజనీకాంత్ తన స్థాయి హిట్ కొట్టి చాలా ఏళ్ళవుతోంది, కానీ విజయం దక్కడం లేదు. దీనితో ఈసారి మంచి హిట్ కొట్టాలనేదే లక్ష్యంతో జైలర్ తీశారు. అందుకు తగ్గట్టే జైలర్ ఉందని చెప్పవచ్చు. అయితే సినిమా ప్రథమార్థం చాలా స్లోగా ప్రారంభమవుతోంది. అరగంటకి పైగా సినిమా స్లోగా నడుస్తూ పెద్దగా ఆకట్టుకోలేదు, కానీ ఆ తరువాత నుండి అసలు సినిమా ప్రారంభమవుతుంది. నెల్సన్ మార్క్ కామెడీ కొన్ని చోట్ల బాగా పేలింది. అలా ఫస్ట్ హాఫ్ మొత్తం మీద రెండు మూడు అదిరిపోయే సన్నివేశాలు పడ్డాయి. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం ఆడియన్స్ మైండ్ బ్లాస్ట్ అయ్యేలా చేసింది. ఫస్ట్ హాఫ్ మొత్తం అదిరిపోయే రేంజ్ ఇంటర్వెల్ బ్యాంక్ తో డీసెంట్ గా అనిపిస్తోంది. ప్రథమార్థం మొత్తం కేవలం సూపర్ స్టార్ రజనీకాంత్ మీదనే నడుస్తోంది. ఆయన మార్క్ మేనరిజం, హీరోయిజం అభిమానులకు కనుల పండగి అని చెప్పవచ్చు. అయితే తమన్నా, మోహన్ లాల్, సునీల్ ఫస్ట్ హాఫ్ లో కనిపించారు. ఇక సెకండ్ హాఫ్ ప్రారంభం నుండి రజనీకాంత్ విశ్వరూపం మొదలవుతోంది. మొదటి 20 నిమిషాల్లో వచ్చే జైలు సన్నివేశాలు రజనీకాంత్ మేనరిజమ్స్, డైలాగ్స్ ఆడియన్స్ ని రోమాలు నిక్క పొడిచేలా చేస్తాయి. ఆ రేంజ్ లో సన్నివేశాలను రాసుకుంటున్నాడు డైరెక్టర్ నెల్సన్. రజనీకాంత్ ని చాలా కాలం తర్వాత ఒక డైరెక్టర్ అద్భుతంగా వాడుకున్నాడు. నటీనటుల విషయానికి వస్తే రజనీ తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. తమన్నా, మోహన్ లాల్, సునీల్ వంటి వారు ఉన్నతంలో మెప్పించే ప్రయత్నం చేశారు. మిగిలిన వారు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతిక విషయానికి వస్తే అనిరుద్ధ్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆయన పాటలు సినిమాకి వెన్నుముక్కలా నిలిచాయి. యాక్షన్ సన్నివేశాలు అలరిస్తాయి, చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారు. ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ ఉంటే బాగుండేది, ఫోటోగ్రఫీ బాగుంది. మొత్తంగా చూస్తే రజనీ గత చిత్రాలతో పోలిస్తే జైలర్ ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.